పటంచెరు పట్టణం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కౌన్సిలర్ గిద్దరాజు, ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో ధర్నా చేస్తూ నిరసన తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఇక ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటూ బినామీ పేర్లతో దండుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, KG-2 PG, దళితులకు 3 ఎకరాల భూమి అని మాయమాటలు చెప్పి మోసం చేశారని విమర్శించారు. గడిల శ్రీకాంత్ గౌడ్, మాజీ ZPTC కోటేశంకర్ తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ప్లాట్ కొని జమానాలో ప్లాట్ కొన్నాడు. ఈ రోజు 150,000 కట్టాలంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే 15 రోజులు పిన్న పిల్లని అంద ఉపాసం ఉంచి నీకు ధారపోయేలా, నీకు ధనిక రాష్ట్రం అని నన్ను ముఖ్యమంత్రి సోది లేదా అని అడుగుతున్నాను. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పరంగా అడుగుతున్నా, అటువంటి ఊటకి అవగాహన ఎందుకు చేస్తున్నావు? తెలంగాణలో సస్యశ్యామలం ఉన్నది, తెలంగాణలో ఎన్ని కోట్లని పెడతా, పనికిరాని సెక్రటరీ పెడుతున్న 1 కోటి రూపాయలు 200 కోట్లు పెట్టి పెట్టు, పేద ప్రజలకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయి, ఫ్రీగా చేసి రుణిపించుకునే తెలంగాణ మీరు కష్టపడి నన్ను ముఖ్యమంత్రి చేస్తే నాకు సోయి వచ్చింది, మీరు పెట్టే కర్ర వాదులకు మాకు బుద్ధి వచ్చిందని చెప్పి నువ్వు తక్షణమే మార్చు, నువ్వు మార్చి ఫ్రీగా ఎల్ఆర్ఎస్ చేయి వద్దంటమా. ఈ రోజు రిజిస్ట్రేషన్ పేరు రకరకాల రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, మేము డీడీ కడుతున్నాం, చాలా కడుతున్నాం, ప్రభుత్వానికి చెందుతున్నాం మేము. ఇంకా ఏ రకం కట్టమంటున్నారు ప్రజలు? కరోనా మహమ్మారి ప్రజలు దీన వ్యవస్థలు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు నడవకుండా, వ్యాపారం నడవకుండా ఇన్ని బాధలుంటే మీకు ఒక కనీసం సోయి లేకుండా ఈరోజు ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నావు కదా, తక్షణమే రద్దు చేయి. కోర్టు చెప్పింది ఉన్నా అయ్యా నీకు తెలివిన నిర్ణయాలు తీసుకుంటున్నావు, తక్షణమే దీని జీవనం రద్దు చేసుకో అని చెప్పింది, లేదా నాకు సాధన అయితే మేము చేస్తా ఉంటాం అంటే కోర్టు చెంపదెబ్బలు మొట్టికాయలు వేసినా నీకు శరం రాకపోతే మేము ఏం చేయలేని పరిస్థితి. ప్రజలు ప్రతి ఒక్క ప్రజలు గ్రహిస్తున్నారు, ఏ రకంగా అయితే నిన్ను అధికారం కూర్చునే పెట్టారు అదే అధికారం నీకు విఆర్ఎస్ ఇస్తారని చెప్పేసి ఈ ఒక భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా శాఖ నుంచి, రామచంద్రపురం మండల శాఖ నుంచి మేము కోరుతున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 100 ఎకరాల భూస్వాములకు లాభం చేకూరుస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. చిన్న చిన్న పేదలు ఒక ప్లాట్ కొన్నట్టయితే ఎల్ఆర్ఎస్ పేరుతో వాళ్ళను ముక్కు విండి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులన్నింటిని కూడా అమ్ముకుంటూ బినామీ పేర్లతో ప్రాజెక్టుల పేర్లతో దండుకుంటున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం అన్నాడు, దళితునికి 3 ఎకరాలు అన్నాడు, KG-2 PG, PG-2 KG అని మాట్లాడిండు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి ఈ తెలంగాణ ప్రజలను రెండోసారి కూడా మోసం చేసి